అక్కయ్య రేఖ స్టూబ్బిడ్ అని స్టూపిడ్ అని తిట్టింది కదా కాబట్టి యూ డోంట్ అండర్స్టాండ్ నన్ను అర్థం అని ఆల్క అక్కయ్యతోనే అన్నది ఐ డోంట్ మీన్ దే ఆర్ నో గుడ్ బికాస్ దే ఆర్ క్లర్క్స్ అంటే వాళ్ళు అంత మంచోళ్ళు కాదని నేను అనడం లేదు కానీ వాళ్ళు క్లర్కులు కదా అంటుంది ఎవరిని అంటే కొంతమంది క్లర్క్ జాబ్ చేసేవాళ్ళను ఎందుకంటే వీళ్ళ డాడీ క్లర్క్ కదా పోస్ట్ ఆఫీస్లో సో ఈ మీకు క్లర్కులు అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఐ డోంట్ మీన్ దే ఆర్ నో గుడ్ అంటే వాళ్ళు మంచోళ్ళు కాదని అనడం లేదు కానీ నా వాళ్ళు లే అని చెప్తుంది అన్నట్టు ఐ మీన్ దే టైప్ వాళ్ళ యొక్క టైప్ అంటే వాళ్ళ ఉద్యోగం యొక్క రకం ఇప్పుడున్నా అంటుంది లుగ్గెడ్ తెప్పని చూడు హౌ డల్ దే ఆర్ వాళ్ళు ఎంత డల్గా ఉన్నారు అంటే ఈమె ఉద్దేశంలో ఈ మీకు టైపిస్ట్ అంటే నచ్చదు కాబట్టి అలాగే క్లర్క్ అంటే నచ్చదు సో వీళ్ళ డాడీ క్లర్క్ కదా కాబట్టి క్లర్క్లు ఎట్లా ఉంటారట హౌ డల్ దే ఆర్ వాళ్ళు ఎంత డల్ గా ఉంటారో చూడు హౌ డల్ దె లు చూడడానికి వాళ్ళ ముఖం ఎంత డల్ గా అనిపిస్తుంది చూడు అని ఎవరంటున్నారు ఆల్కా అంటుంది ఎవరితో వాళ్ళ అక్కయ్య రేఖతో ఇట్ హ్యాడ్ డిస్పేరింగ్ క్రై బికాస్ ఐ హ్యాడ్ నో నో వన్ అండర్స్టాండ్ అంటే అది నిరాశతో కూడుకున్నటువంటి అరపట అంటే ఆమె ఎవరు గట్టి అరిచింది కదా ఆల్కా అది నిరాశతో కూడుకున్నటువంటి అరపు ఎందుకంటే నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని వాపోతుంది అంటుంది అన్నట్టు ఎవరు అల్కా షూర్లీ దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ అండ్ అబౌవ్ దిస్ షార్ట్ వే ఆఫ్ లివింగ్ ఇట్లాంటి ఈ జీవితం ఇట్లాంటి చెత్త జీవితం కంటే పైన ఇంకోటి ఏదో ఉంటుంది అంటే దీనికంటే ముందు వెళ్ళాలంటే ఇంకా పైకి వెళ్ళాలంటే ఏదో ఒకటి చేయాలి అన్నట్టు అంటే ఆ ఉద్దేశం ఏంది బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదిస్తే ఈ చెత్త జీవితం నుండి బయటకు వెళ్ళచ్చు అని అన్నట్టు ద ట్రబుల్ ఇస్ మదర్ హ్యాడ్ సెట్స్ కాన్ఫుల్లీ యు డోంట్ నో వాట్ యుంట్ ఇక్కడ కష్టం ప్రాబ్లం ఏంటిది అంటే ట్రబుల్ అంటే కష్టం ఇక్కడ ఉన్న కష్టం ఏంటిదంటే వాళ్ళమ్మ అవహేళనగా అన్నదట ఏమని ఈ ఆల్కాన్ అన్నదట యు డోంట్ నో వాట్ యూ వాంట్ నీకేం కావాలో నీకు తెలియదు యూ ఓన్లీ నో వాట్ యూ డోంట్ వాంట్ నీకేం తెలుసు నీ కేవలం నీకు ఏదైతే అద్దో గదే తెలుసు కానీ నీకేం కావాలో తెలియదు అన్నట్టు వాళ్ళమ్మ అన్నదట అది కష్టంగా అనిపించింది అట ఇట్స్ నాట్ ట్రూ వాస్తవానికి అది నిజం కాదు అని ఆల్కా అంటుంది ఐ డ్యూ వాట్ ఐ వాంట్ నాకేం కావాలో నాకు తెలుసు అంటుంది ఐ వాంట్ టు గో టు కాలేజ్ నేను కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాను అటెండ్ లెక్చర్స్ క్లాసులు వినాలి అనుకుంటున్నాను ఆయన టేక్ డౌన్ నోట్స్ అలాగే సార్లు చెప్పేటువంటి నోట్స్ రాసుకోవాలనుకుంటున్నాను ఆయన రీట్ అండ్ రీట్ బాగా చదవాలి చదవాలి అనుకుంటున్నాను పాస్ ఎగ్జామ్స్ విత్ డిస్టింగ్క్షన్స్ అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు డిస్టింక్షన్స్లో అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలనుకుంటున్నా గో అబ్రాడ్ గో అబ్రాడ్ అంటే వేరే దేశాలకు చదువుకోవడానికి వెళ్ళాలి అనుకుంటున్నా ఫర్ ఫర్దర్ స్టడీస్ అంటే ఉన్నతమైన చదువుల కోసం బ్యాక్ తర్వాత మళ్ళీ మన దేశానికి తిరిగి రావాలి అనుకుంటున్నా ఆయన టేక్ అప్ ఏ జాబ్ తర్వాత ఒక మంచి ఉద్యోగం చూసుకోవాలనుకుంటున్నా అంటే ఇవన్నీ ఆమె యొక్క ఆలోచనలు ఆమె డ్రీమ్స్ అన్నట్టు పుట్ట బై హెయిర్ మంచిగా హెయిర్ దువ్వుకొని అండ్ వేర్ గ్లాసెస్ అంటే గ్లాసెస్ పెట్టుకొని అంటే కలర్ ధరలు ఉంటాయి కలర్ జోడు కలర్జోడు ధరించి అండ్ క్రిస్ప్ ఐరన్ శారీస్ లైక్ ద గర్ల్ ఐ సీ ఎట్ ద బస్ బస్టాప్ ఎవ్రీడే అంటే క్రిస్ప్ ఐరన్ అంటే క్రిస్ప్ రకమైనటువంటి శారీస్ క్రిస్ప్ అంటే ఎట్లా అంటే మనం ఐరన్ చేసినప్పుడు శారీ నిలబడుతుంది కదా అంటే జనరల్ గా కొన్ని శారీస్ కు స్టార్చ్ యాడ్ చేస్తారు అన్నట్టు స్టార్చ్ అంటే గంజి యాడ్ చేసినప్పుడు అది ఆ శారీ ఎట్లా ఉంటుంది అన్నట్టు అంటే అట్లాంటిది ఐరన్ చేసినటువంటి శారీ ధరించి స్టాప్ లో ఉద్యోగానికి వెళ్లే స్త్రీ బస్సు కోసం ఎరుచూసినట్టుగా నేను అలా ఉండాలి అనుకుంటుందట మ్యారీ వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ మరి ఏ రకమైన వ్యక్తిని పెళ్ళేసుకోవాలి ద ఫేస్ ఇస్ అ బ్లర్ ఫేస్ బ్లర్గా ఉండే వ్యక్తి అంటే నాట్ అట్రాక్టివ్ అన్నట్టు ఐ నెవర్ క్వారల్ విత్ ఓన్లీ ఐ కర్టెన్ బిట్వీన్ హస్ అండ్ ద చిల్డ్రన్ అలాగే ఇంకేమంటుంది అంటే ఎప్పుడు ఆ పరద వెనుక తెర వెనుక భార్య భర్తలు పొట్టాడుకునే రకంగా కాకుండా ఉండాలి అంటుంది అంటే వీళ్ళు కర్టెన్కు ఒకవైపు ఉంటే కర్టెన్ అంటే తెర కదా ఇంకోవైపు వీళ్ళ నాన్న అప్పుడప్పుడు గొడవడుతుంటారట ఆ రకంగా ఉండొద్దు అని చెప్తుంది అన్నట్టు తన జీవితం అండ్ లివ్ ఇన్ ఏ హౌస్ విత్ ఏ రూమ్ ఆఫ్ మై ఓన్ ఇంకా చెప్పాలంటే ఏం చెప్తుంది నా సొంత ఇంట్లో నేను జీవించాలి కానీ ఇట్లాంటి ఇల్లు కాదు అన్నట్టు ఏ హౌస్ దట్ స్మెల్స్ నాయిస్ ఆ ఇల్లు ఎట్లా ఉండాలంటే సుగంధ పరిమరా పరిమళాలతో నిండి ఉండాలి మంచి స్మెల్ రావాలి అండ్ హ్యావ్ మై ఓన్ క్లోత్స్ నాకంటూ ఒక దుస్తులు ఉండాలి నాట్ వేర్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఎ జనరల్ పూర్ అంటే ఎవరో ధరించిన బట్టలు నేను వేసుకోవడం కాదు అన్నట్టు అంటే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ఏమి ధరిస్తుంటుంది కదా అట్లా కాదు అని అంటుంది ఆల్ డ్రీమ్స్ అవన్నీ కూడా ఆమెలో ఉన్నటువంటి డ్రీమ్స్ అంటే కలలు అన్నట్టు బట్ మోర్ రియల్ దాన్ రియాలిటీ ఇట్ సెల్ఫ్ అంటే కానీ ఇక్కడ ఏమంటుంది అంటే వాస్తవికత కంటే వాస్తవమైంది అంటుంది బట్ మోర్ రియల్ దాన్ రియాలిటీ ఇట్స్ సెల్ఫ్ అంటే కానీ వాస్తవికత కంటే వాస్తవమైంది అంటే వాస్తవంగా ఉంటే బాగుండట్టు నో ఆర్ నాట్ ఈవెన్ డ్రీమ్స్ కేవలం అవి కలలే కాదు అంటే ఆ డ్రీమ్సే కాదంటే మరేంటి ఓన్లీ బబుల్స్ అవి కేవలం బబుల్స్ లాంటివి అంటే ఆమెకు వచ్చిన కళలన్నీ కూడా బబుల్స్ లాంటివి నిజం కావు అన్నట్టుగా ఫీలింగ్లో ఉంది అన్నట్టు లైక్ ది వన్ చిల్డ్రన్ బ్లో అవుట్ ఆఫ్ సోఫీ వాటర్ అంటే తన కళల్ని పోలుస్తుంది ఎట్లా చిన్న పిల్లలు సబ్బు నీళ్ళతోని బబుల్స్ ఊది ఆటలాడుతుంటారు కదా ఆ బబుల్స్ లాంటివి అని చెప్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు నీటితోని ఆ బబుల్స్ ఊదినప్పుడు ఆ బబుల్స్ అన్ని గాలిలోకి వస్తాయి కదా వచ్చినప్పుడు ఏమైపోతాయి టప్ వోన్ అయిపోతాయి అంటే తన యొక్క డ్రీమ్స్ అన్ని కూడా చిన్నపిల్లలు సబ్బునీటితో ఊదినప్పుడు వచ్చిన బబుల్స్ లాంటివి అవి పేలినట్టుగానే ఇవి కూడా నిజం కావట్లేదు కదా అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది రెయిన్బో కలర్డ్ బ్యూటిఫుల్ వెన్ ది అప్ ఇన్ ద ఎయిర్ అంటే ఆ చిన్నపిల్లలు ఊదినటువంటి నీటితో ఊదినటువంటి గాలి బుడగలు గాలిలోకి వెళ్ళగానే మనకి బ్యూటిఫుల్గా కనబడుతుంటాయి అందులో రెయిన్బో ఉంటుంది అంటే ఇంద్రధనస్సు అంటే ఏడు కలర్స్ ఉంటాయి అందులో కానీ తర్వాత టప్మాన్ వెళ్తాయి కదా అంటే అందంగా ఉన్నాయి కానీ పేరిపోతున్నాయి నా ఆశలు కూడా బాగా ఉన్నాయి నా డ్రీమ్స్ కానీ అవన్నీ కూడా బబుల్స్ లాంటివి అన్నట్టు నిజం కావన్నట్టు దెన్నే మూమెంట్ నథింగ్ ఆ తర్వాత ఏమైపోద్ది అవి పేరిపోతాయి మేల ఏమే మేలకు రాగానే అవన్నీ కూడా గంతే అన్నట్టు కాబట్టి దీనినే మూమెంట్ నథింగ్ అంటే కొద్దిసేపట్లోనే ఆ బబుల్స్ పేలిపోతాయి తర్వాత ఏముండదు అన్నట్టు ఐ లిక్ డ్ బ్యాక్ నాట్ విత్ రిగ్రెట్ బట్ విత్ సేమ్ ఆమె తిరిగి చూసుకుందట అట్లా బాధతో కాకుండా కొంచెం సిగ్గుతో ఐ వుడ్ బీన్ చైల్డ్ లిష్ అంటే నేను చాలా చిన్నదాన్ని అంటున్నా డ్రీమింగ్ ఆఫ్ ఇంపాసిబుల్ థింగ్స్ అంటే ఎట్లాంటి కళలు అంటుంది అంటే వాస్తవం కావాలి అంటే డ్రీమింగ్ డ్రీమింగ్ ఆఫ్ ఇంపాసిబుల్ థింగ్స్ అంటే ఆమె జీవితంలో ఎప్పటికీ నిజం కానటువంటి కళలు ఉంటుంది ఐ హావ్ ఘాట్ టు బీ మోర్ రియలిస్టిక్ నేను మరింత వాస్తవికంగా ఉండాలి అనుకుంటున్నా కీప్ మై ఫీట్ ఆన్ ద గ్రౌండ్ నేను నా పాదాన్ని నేల మీద ఉంచాలి అనుకుంటున్నా నో ఆన్ ద క్రాకెట్ సిమెంట్ ఫ్లోర్ ఆఫ్ ది జౌటి చావల్ అంటే ఎట్లాంటి గ్రౌండ్ అంటే ఇట్లాంటి గ్రౌండ్ కాదు అంటే ఇప్పుడు వీళ్ళు ఉండేటువంటిది చాల్ చాల్ అంటే ఏంటి ఫోర్ టు ఫైవ్ స్టోరీడ్ హౌస్ అన్నట్టు నాలుగు లేదా ఐదు అంతస్తుల బిల్డింగ్ అందులో ఒక ఇరవై ఫ్యామిలీస్ నివాసం ఉంటాయి అది ఒక పెద్ద అపార్ట్మెంటు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ నివసించేటువంటి అపార్ట్మెంట్ అన్నట్టు సో ఇట్లాంటి అపార్ట్మెంట్లో కాదు ఇట్లాంటి బిలో ఎవరి అంటే ఇట్లాంటి మిడిల్ క్లాస్ పీపుల్ నివసించే అపార్ట్మెంట్ లాంటి దాంట్లో పాదం మోపదలుచుకోలేదు అంటే ఒక మంచి హై క్లాస్ బిల్డింగ్లో నా నా పాదాన్ని నేల మీద అంటే అక్కడ ఫ్లోర్ మీద పెట్టాలి అట్లాంటి ప్రదేశంలో ఉండాలి అని అర్థం లైఫ్లో వేర్ ఐ బిలాంగ్ నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడన్నా ఉండాలనుకుంటున్నా కానీ ఎక్కడ ఉన్నా అంటే ఒక డైరెక్ట్ ఛాయలో ఉన్నా అంటే పూర్ ఫ్యామిలీస్ నివసించేటువంటి అపార్ట్మెంట్లో ఉన్నా అని అర్థం అండ్ వేర్ ఐఎమ్ ట్రాప్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటే ఇంకేమంటుంది మరియు నేను ఎప్పటికీ మరియు ఎప్పటికీ చిక్కున్నాను చిక్కుకున్నాను అని అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఈమె నేను వీళ్ళ అంటే ఇప్పుడు ఈ జీవితంలో ఇలాంటి జీవితంలో పేదరికమైన జీవితంలో చిక్కున్నాను ఇంకా ఇక్కడి నుంచి బయట పడలేను నేను ఇట్లాంటి పేదరికాన్ని అనుభవించాలి అనేటువంటి కోణంలో ఆలోచిస్తుంది ఐ విల్ బి ఏ టైపిస్ట్ టైపిస్తున్నావు నేను కష్టంగా ఇక టైపిస్ట్ అవుతాను ఎందుకంటే డాడీ చేస్తున్నాడుగా జాబ్ ఏమని ఐ విల్ నెవర్ బి లైక్ ది గర్ల్ ఎట్ ద బస్ స్టాప్ అంటే ఉద్యోగానికి వెళ్లే అమ్మాయి స్టాప్ లో బస్సు కోసం ఎదురు చూసే అమ్మాయి లాగా నేను అలా కాలేను అన్నట్టు అలా ఉండలేను అన్నట్టు నెక్స్ట్ ఇన్ ఎనీ కేస్ హౌ కుడ్ ఐ హ్యావ్ బీన్ లైక్ ఏ రకంగా చూసినా కూడా నేను ఏ సందర్భంలోనైనా సరే ఆమెలా ఉండగలను ఇన్ ఎనీ కేస్ హౌ కుడ్ ఐ హ్యావ్ బీన్ లైక్ నేను ఏ సందర్భంలో ఆమెలా ఉండగలను ఐ విత్ మై డార్క్ కాంప్లెక్షన్ మై లాంగ్ నోస్ మై ఫ్లాట్ ఫిగర్ అంటే ఆమె అనుకుంటుంది అన్నట్టు ఏమని నేను నా ముదురు రంగుతో ఉన్నాను లాంగ్ నోజ్ ఉంది ఫ్లాట్ ఫిగర్ ఉంది ఫిగర్స్ ముఖం ఎలా ఉంది ఫ్లాట్ గా ఉంది అని ఆమె కంపేర్ చేసుకుంటుంది ఐ అఫెన్ లుక్ హెట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఇన్ స్టెల్త్ ఆఫ్ కోర్స్ వెల్లింగ్ మై సెల్ఫ్ టు లుక్ లైక్ ది గర్ల్ ఇట్ ద స్టాప్ అంటే ఆమె కొన్నిసార్లు రహస్యంగా అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటుందట ఏమని ఎందుకు చూసుకుంటుంది అంటే నేను బస్ స్టాప్లో లో జాబ్ చేసేటువంటి ఒక లేడీ ఒక గమ్మాయి బస్ కోసం బస్ నిలబడేటువంటి ఒక వ్యక్తి ఒక ఉండగలుగుతున్నా అని బట్ ద ఫేస్ దట్ లుక్ బీ ఎక్ సెన్ అండ్ డార్క్ వాస్ ఆల్కాస్ అండ్ నో వన్ ఎల్స్ కానీ ఇక్కడ ఏమైపోయింది ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి ఏమైపోయింది అంటే ఆమె ముఖం చీకడిగా ఉన్నదట ఆమె ముఖం చీకటిగా ఉన్నదట సో చీకటిగా మరియు డా మసక్గా ఉన్నదట అది ఎవరో కాదు ఆల్కాస్ ఫేస్ అన్నట్టు ఆల్కా విత్ బెటర్ బ్రెయిన్స్ ద ఫ్యామిలీ ఆల్కా అనే అమ్మాయి ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికంటే బ్రెయిన్ అంటే తెలివి ఉన్నటువంటి అమ్మాయి దిమాక్ ఉన్న అమ్మాయి అంటే ఆ కుటుంబంలోనే ఎక్కువ తెలియగల అమ్మాయి ఆల్కా అన్నట్టు ఆల్కా హు హాస్ టు బికమ్ ఏ టైపిస్ట్ ఇప్పుడు టైపిస్ట్ కాబోతుంది అట్లాంటి అమ్మాయి చాలా తెలివైంది అని చెప్తా ఉన్నాడు ఐ కాంట్ ఫోర్స్ యు ఆల్కా ఐ కాంట్ ఫోర్స్ ఆల్కా ఐ నో దట్ అంటే డాడీ అంటున్నాడు తన కూతురు ఆల్కాతోని బట్ జాబ్స్ లైక్ దీస్ ఆర్ హార్డ్ గెట్ అంటే నేను బలవంతం చేస్తే నేను కష్టంగా ఉద్యోగం చేయాలని ఎందుకు అని అంటే ఇక్కడ ఈ రోజుల్లో ఇలాంటి ఉద్యోగాలు పొందడం కూడా చాలా కష్టమే ఇలాంటి ఉద్యోగాలు కూడా పొందడం చాలా కష్టమే అని అంటున్నాడు ఇట్స్ పట్కర్స్ గుడ్ విల్ దట్ హ్యాస్ గివెన్ అస్ దిస్ ఛాన్స్ అంటే వీళ్ళ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ పట్కర్ ను చాలా సార్లు ఏం చేసిందట అంటే రిక్వెస్ట్ చేసిందట ఆ రిక్వెస్ట్ చేసి తన కూతురికి ఏదైనా జాబ్ చూడమని చెప్పేసి అంటే ఆయన అప్పుడు ఈ జాబ్ వెతికి ఈమె కోసం జాబ్ను చూసిండట ఆ విధంగా అవకాశం వచ్చింది అని చెప్తాను తండ్రి కుమార్తెతోని ఎవరితోని అల్కాని హీ నోస్ హౌ హార్డ్ ప్రెస్డ్ ఐ ఆమ్ ఎస్పెషల్లీ సిన్స్ షిరీస్ ఫెలిల్ అంటే ఇక్కడ ఇంకా చెప్తున్నాడు నేను అతన్ని ఎంతగా రిక్వెస్ట్ చేసినో పోర్స్ చేసినో అది అతనికి తెలుసు ఎందుకంటే శిరీష్ అంటే వీళ్ళ అబ్బాయి అన్నట్టు శిరీష్ అనారోగ్యం పడ్డప్పుడు అంటే జబ్బు జబ్బుతో బాధపడ్డప్పుడు జబ్బు జబ్బు పడిన జబ్బు బారిన పడ్డప్పుడు అంటే శిరీషు అనారోగ్యం పాలైనప్పుడు తను మా ఫ్రెండ్ పట్కర్ను తన ఫ్రెండ్ పట్క పట్కర్ని ఎంతగా రిక్వెస్ట్ చేసిందో అతను తెలుసు అన్నట్టుగా ఐ విష్ ఐ కుడ్ సెండ్ యూ టు కో కాలేజ్ బట్ నాకు కూడా నిన్ను కాలేజీకి పంపించాలని ఉంది కానీ పంపించలేను ఎందుకంటే ఇంకా చదువు అనిపించేంత ఆర్థిక స్తోమత లేదు అన్నట్టు ఐ కుడ్ ఫీల్ ద పిటియాని ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అప్పుడు ఆమె కనిపించిందట ఆల్కాకు తన ముందు ఏదో పేద గొయ్యి ఉంది అందులో ఆడబోతున్నా అన్నట్టు జస్ట్ ఏ వీక్ మో ఫర్ మై రిజల్ట్స్ అండ్ థిన్ ఇంకొక వారం అయితే ఆమె యొక్క రిజల్ట్స్ వస్తాయట అండ్ థిన్ ద వర్ల్ హ్యాడ్ షార్ట్ విత్ షాకింగ్ ఇంపాక్ట్ కానీ ఒక్కసారిగా ఏమైపోయిందంటే ఈ ప్రపంచమే ఒక దిగ్భ్రాంతికి లోనటువంటి సంఘటన జరిగిందట అది ఆమె మీద బాగా ప్రభావం బ్రేకింగ్ నాట్ ఇన్ పీసెస్ బట్ ఇన్ డస్ట్ ఇంకా ఆమె యొక్క ఆచారాన్ని ఆవిరైపోయినా ఇంటూ నథింగ్ లెస్ ఇంకా మిగిలింది ఏం లేదు ద డోర్ ఓపెన్ వాళ్ళ డోర్ ఓపెన్ చేసారట టూ మెన్ బాబాస్ కొలీగ్స్ ఇద్దరు మనుషులు లోపలికి వచ్చారట ఆ ఇద్దరు ఎవరు అంటే బాబా యొక్క కొలీగ్స్ బాబా అంటే ఎవరు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ కొలీగ్స్ ఎంటర్డ్ వాడ్లీ విత్ షాక్డ్ ఫేసెస్ వాళ్ళిద్దరు కూడా ఇంట్లోకి ఎట్లా ఎంటర్ అయ్యారంటే ముఖంలో ఏదో షాకింగ్ న్యూస్తో వచ్చినట్టుగా కనబడ్డారట అండ్ దెన్ ప్యాండిమోనియం అండ్ స్టీరియా వాళ్ళు ఏదో ఒక విషయాన్ని చెప్పారు ప్యాండిమోనియం అంటే ఏంటి ఒక్కసారి అవుట్ బర్స్ట్ ఆ విషయాన్ని చెప్పగానే ఇంట్లో వాళ్ళు ఏడ్చారట అండ్ స్టీరియా అంటే ఇక వాళ్ళు సొమ్మ సిల్లి పడిపోయి అంత ఏడ్చిరన్నట్టు అంటే డాడీ చనిపోయిన విషయాన్ని ఆయన పనిచేసేటువంటి ఆఫీస్లో ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా వచ్చి చెప్పడం జరిగింది వాళ్ళిద్దరు కుటుంబానికి డాడీ యాల్కా వాళ్ళ డాడీ చనిపోయింది అనే విషయం చెప్పగానే ఏమైపోయిందంటే వాళ్ళు ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేశారు